ఇది చెన్నకేశవ స్వామి దేవస్థానం భూమి. ఇది ఈ భూమి ఎదురుగా దీని ఎదురుగా రాచమూల ప్రసాద రెడ్డి గారి ఇల్లు చూసినారు మీరు, ఒక నూతన భవనం. ఈ భవనానికి ఎదురుగా ఉన్న ఈ స్థలాన్ని ఆక్రమించి దాన్ని పార్కుగా చేసుకొని దారి ఏర్పాటు చేసుకొని అతను ఒక ఆహ్లాదకరమైన ఆ వాతావరణంలో నివసించేదానికోసం, తనకు సౌకర్యంగా ఉండేదానికోసం ప్రయత్నం చేసినాడు. దీన్ని మేము ఈరోజు ధర్నా చేస్తున్నాము. దీన్ని ఆల్రెడీ ఎంఆర్ఓ గారికి వారం రోజుల క్రితమే వరదరాజులు గారు ఫోన్ చేసి చెప్పినారు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఫోన్లు చేసి మీ భూమి ఆక్రమణకు గురి అవుతా ఉంది, దాన్ని రక్షించుకోండి అని చెప్పి. కానీ వాళ్ళు ఆ ప్రయత్నం చేసినారో లేదో కూడా మాకు తెలియదు. వాళ్ళు ఆ ప్రయత్నం చేసినారో లేదో తెలియదు. కానీ యథేచ్ఛగా ఈ భూములను రోడ్లు వేస్తున్నారు, మిషన్లు పనిచేస్తుండయి. ఇది ఆయన గారి భవనము. ఆ ఇంటికి పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి దారి వేసుకుంటున్నాడు. సరే, కొత్త పాత ఇంటికి ఎందుకు మారుతున్నాడని మనకు అనవసరం. నువ్వు ఏ ఇంట్లో మారినా కూడా మాకు అభ్యంతరం లే, నీ సెంటిమెంట్స్ మేము గౌరవిస్తాం. కానీ ఎండోమెంట్ భూమిలోంచి నీ ఇంటి నుంచి నీ ఇంటికి పోయి దారికి వేసుకునే దానికోసము, ప్రజల సౌకర్యం కోసం నేను చేస్తాడా? యాక్చువల్గా ఈ ధర్నా అనే ప్రోగ్రామే ఈరోజు డేట్ ఫిక్స్ చేసి మేము పత్రికలకు తెలియజేసి ఎంఆర్ఓ గారికి తెలియజేసి మా కార్యకర్తలకు తెలియజేస్తూ ఉండగానే మేము ఈ ధర్నా కార్యక్రమం మొదలు పెడుతున్నాగానే అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మీకు అందరికీ తెలియజేసినాడు. ఇదేమన్నా నేను భూమి ఆక్రమించినానా, నేనేమన్నా జోబిలో పెట్టుకున్నానా, భూమి ఒకరోజు ఏమన్నా జోబిలో పెట్టుకోవడం సాధ్యమవుతుందా, నేను ప్లాట్లు వేసినానా, నంబర్లు వేసినారా, ఇవన్నీ ప్రజలకు తెలుదా? ఇవన్నీ ప్రజలకు తెలుసు. నువ్వు భూమి జోబిలో పెట్టుకోలేవు, మింగలేవు అని. కానీ ఈ భూమి నీ దారులు వేసుకొని పార్క్ వేసుకునే దానికోసం ఆక్రమణ ప్రయత్నం చేసినాము. మేము ఆదిలోనే ఇది ఇట్లా జరుగుతుంది అని మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చినాము, ఎంఆర్ఓ గారికి తెలియజేసినాము, ఎండోమెంట్స్ వాళ్ళకు తెలియజేసినాము. తెలియజేసిన తర్వాత ఏ చర్యలు తీసుకోలేదు కాబట్టి వాళ్ళు నిస్సహాయులుగా మిగిలిపోయినారు. కాబట్టి మేము ధర్నా చేసి ప్రజల దృష్టిలోకి, ప్రభుత్వ దృష్టిలోకి తీసుకొచ్చే దానికోసం మేము ఈ ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. ఈ ధర్నా కార్యక్రమం చేపడుతుండగానే వెంటనే ప్రెస్ మీట్ పెట్టి నేనేమైనా మింగినానా, ఇదేమైనా చేసినానా, ప్లాట్లు వేసినానా, నంబర్లాను ఉన్నాయా చూడండి అని చెప్తున్నాడు. అయ్యా, నువ్వు ఏది, మేము ఈ దీంతో ఈ ధర్నా కార్యక్రమంతో మేము ఆల్రెడీ మేము విజయం సాధించేసినాం, నువ్వు వెనక్కు తగ్గినావు. మేము మామూలుగా మా జనరల్గా ఏమవుతుంది, ఒకరు ఏదైనా కార్యక్రమం చేస్తే దానికి ఆన్సర్గా మళ్ళీ మరుసటి రోజు సాయంత్రము ప్రెస్ మీట్ పెడతారు. మేము ఇంకా మొదలే పెట్టేంతలకే నువ్వు చేతులు ఎత్తేసినావంటే మేము ఈ విషయంలో విజయం సాధించినాము. మేము ఈ వరదరాజులు గారి ఈ కార్యక్రమం ద్వారా ప్రజల ఆస్తిని, దేవస్థానం ఆస్తిని కాపాడేదానికి విజయవంతమైనామనేది మేము భావిస్తూ ఉన్నాం. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని పూర్తిగా ఆ రోడ్డును చెడగొట్టి ఈ ఆక్రమణకు ఉరిగి కాకుండా పూర్తిగా ఫెన్సింగ్ కానీ గోడ కానీ కట్టేసి దాన్ని రక్షించాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం. ఒక ప్రయత్నం భవిష్యత్తులో ఇట్లాంటి నువ్వు ఈ రాచముళ్ళు ఏంటంటే రాచముళ్ళుగా తయారైనాడు వృద్ధుడికి. మామూలుగా జనరల్గా అంటుంటారు రాచ, మామూలుగా పుండు అంటారు, లేకపోతే రాచపుండు అంటారు. రాచపుండు అంటే మానందని. ఇది ముళ్ళు, రాచముళ్ళుగా తయారైనాడు వృద్ధుడికి తను. ఈ ముళ్ళుని తీసేసేదానికోసము ప్రజలు ప్రిపేర్ అయి ఉన్నారు. నీ తల్లి వేరు అంటే వైసీపీని ప్రాణిని కూడా తీసేసేదానికోసం రాష్ట్ర ప్రజలు తయారుగా ఉన్నారు. అతి త్వరలో నువ్వు నీ పార్టీ మొత్తం కూకుటేళ్లతో పాటు తీసేసేదానికి రాష్ట్ర ప్రజలు ప్రిపేర్ అయి ఉన్నారు. ఇది నీ అంతం చరమగీతం పాడడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. గతంలో అమ్మారు, అది నీకు ఏదైనా ఆధారాలు ఉంటే తప్పకుండా నువ్వు విచారణకు ఆదేశించి, ఎందుకంటే ప్రభుత్వం మీదే కాబట్టి ఏ చర్యలు తీసుకున్నా కూడా మేము కట్టుబడతాం. మేము కానీ మా కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా అట్లాంటి ఆధారం ఉందని చెప్తే. ప్రభుత్వంలో రోడ్లు వేసేదానికి అధికారం నీకేముంది? ప్రభుత్వ భూములను రక్షించాల్సిన బాధ్యత నీకు లేదా? ఎండోమెంట్ భూములను రక్షించాల్సిన బాధ్యత నీకు లేదా? నువ్వు రక్షించాల్సిన వ్యక్తివే, నువ్వు దానిని కబ్జా చేస్తావు అంటే నువ్వు దానిని, నువ్వు ప్రజలకు ఏం న్యాయం చేస్తావు? ప్రభుత్వంలో ఉండి ప్రజాప్రతినిధిగా ఉండి నువ్వు చేయాల్సిన పద్ధతి ఇదే. ప్రభుత్వ భూమిలో నువ్వు వేసింది ఇది రోడ్డు, ఇది నీ ఇల్లు, నీ ఇంటికి ఇది రోడ్డు. నువ్వు మొట్టమొదట రోడ్డు తీసుకుపోయినావు దాంట్లో. ఇది తీసుకొని పోతే ఎట్లా వస్తుంది వాళ్ళకు? ఇంటికి, ఆ ఇంటికి, ఈ ఇంటికి మధ్యాహ్నం రోడ్డు తీసుకొని పోతే భూమి దేనికి పనికి వస్తుంది? అది స్క్వేర్గా ఉంది భూమి, ఆ స్క్వేర్లో పోయే భూమిని ఇక్కడ మధ్యాహ్నం రోడ్డు తీసుకొని పోయినావు. ఇది ఇట్లా రోడ్డు తీసుకొని పోయినావు ఇట్లా. ఏం నీ అబ్బాయి సొత్తా ఇట్లా తీసుకొని పోయి, నీ ఇష్టం వచ్చినట్టు తీసుకొని పోయేదానికి, ప్రభుత్వ భూమిలో తీసుకుపోయేదానికి నీ ఎవరిచ్చినారు హక్కు నీకు? నువ్వు నిజంగా దీన్ని కబ్జా చేయాలనేది నువ్వు దీన్ని ప్రయత్నం చేస్తున్నావు. మేమందరం గుర్తించి దీనికి ధర్నా చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు నాది కాదని చెప్, నేను చేయలేదని చెప్తున్నావు.
కాబట్టి నీ భూ కబ్జాలు మానుకో. నీకు చివరిగా నిన్ను గద్దె దించే పరిస్థితి అతి త్వరలో దగ్గరలో ఉంది. ప్రజలందరూ గమనిస్తున్నారు. నిన్ను ఇంటికి సాగనంపే పరిస్థితి అతి త్వరలో ఉంది, అతి దగ్గరలో ఉంది. కాబట్టి ఇంత దగ్గరలో ఉండబడి నీవు ఉండబడిన పరిస్థితులు, ఎన్నికలు ఉండే దగ్గరలో ఉండబడిన పరిస్థితి గమనించి కూడా నువ్వు ఈ పనులు చేస్తున్నావు అంటే నీకెంత అహంకారము, నీకు ఎంత మదంతో ఉన్నావు అనేది నువ్వు అంత ప్రజలు గుర్తిస్తున్నారు నిన్ను.